ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది దీంతో పాటు పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది దీనివల్ల దేశంలో దాదాపు ఎనభై ఒక్క కోట్ల మందికి లబ్ధి జరుగుతుంది కేంద్రంపై పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది ఇక అటు మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇచ్చి ఉపాధి కల్పించాలనే స్కీంకు కేంద్రం ఆమోదం తెలిపింది డ్రోన్లను రైతులకు అద్దెకిచ్చి మహిళా సంఘాలు ఉపాధి పొందేలా స్కీమ్ ను రూపొందిస్తారు ఈ స్కీమ్ కోసం ఒక వెయ్యి రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది మరోవైపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్ కోసం ఫాస్ఫేట్ పొటాష్ ఎరువులపై సబ్సిడీకి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లై ద్వారా అందిస్తారు మహాత్మా నిజంగా కేబినెట్ డెసిషన్ అనేది చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా మహిళలకు ఇది వరంగానే చెప్పుకోవచ్చు సో ఎంతమంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందొచ్చు అంటారు యా కేంద్ర కేబినెట్ నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో సమావేశమైంది అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు అందులో మొత్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయల విలువైన డెసిషన్స్ ఉన్నాయి వాటిలో మిగతా రెండు డెసిషన్స్ అంటే మూడు ముఖ్యమైన అంశాలు ఉంటే అందులో రెండు ఆల్రెడీ కొనసాగుతున్న వాటిని కొనసాగిస్తూ దానికి బడ్జెట్ని అలొకేట్ చేశారు అందులో పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని రానున్న ఐదేళ్ల పాటు కొనసాగించాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎనభై ఒక్క కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందుతాయి ఇంకొకటి పాస్పేట్ ఈ ఎరువుల మీద ఇప్పటికే అమలవుతున్న సబ్సిడీని మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది ఈ రబీ సీజన్కి తద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఇరవై రెండు వేల మూడు వందల మూడు కోట్ల రూపాయల భారం పడుతుంది వీటితో పాటు ఈసారి సరికొత్తగా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలకు ఎంతో మేలు చేకూర్చే నిర్ణయం మొత్తంగా పదిహేను వేల స్వయం సహాయక బృందాలకు ఒక కొత్త పథకాన్ని డ్రోన్స్ అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం పన్నెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల ఖర్చు చేయబోతోంది ఆ పథకం కింద ఖరీదైన డ్రోన్లు వ్యవసాయంలో ఉపయోగపడే డ్రోన్లను స్వయం సహాయక బృందాలకు అందజేస్తారు గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆర్థిక సహాయం ఈ స్వయం సహాయక బృందాలకు అందుతుంది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆ డ్రోన్లకి తీసుకున్న తర్వాత ఒక ఐదు రోజుల పాటు ఆ డ్రోన్ పైలటింగ్ ఎలా చేయాలి దాన్ని ఎలా వినియోగించాలి ఎలా ఉపయోగించాలన్న దాని మీద ఐదు రోజుల పాటు మ్యాండేటరీ శిక్షణ ఉంటుంది తర్వాత పది రోజుల పాటు దాన్ని వ్యవసాయ అవసరాల కోసం ఎలా ఉపయోగించాలన్న దాని మీద ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళలకు శిక్షణనిస్తారు తద్వారా వారికి డ్రోన్ నుంచి ఆదాయాన్ని జనరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే వ్యవసాయానికి ఉపయోగించుకున్నట్టయితే రైతుల దగ్గర నుంచి ఈ డ్రోన్ ఛార్జెస్ని వసూలు చేసుకోవచ్చు ఆ రకంగా ఆ సహాయక బృందాలందరికీ కూడా సరికొత్త ఉపాధి ఆదాయ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించినట్టయింది పదిహేను వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కనీసం వంద మందిని వేసుకున్నా సరే చాలా పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలోనే దీని ద్వారా లబ్ధిదారులు లాభం పొందబోతున్నారు ప్రయోజనాలు పొందబోతున్నారు సో ఇదొక సరికొత్త పథకం దీన్ని కేంద్ర కేబినెట్ నిన్న రాత్రి తీసుకున్న డెసిషన్స్ లో ఆమోదించింది